సిట్టేర్పాటు అయిన తర్వాత దాదాపుగా 13 నుంచి 14 గంటలు పూరి జగన్నాథ్ని విచారించారు, సుబ్బరాజుని సుదీర్ఘంగా విచారించారు, హీరో తరుణ్ణి సుదీర్ఘంగా విచారించారు, నవదీప్ను కూడా దాదాపు 12-13 గంటల పాటు విచారించారు. వీళ్ళ నుంచి చాలా కీలకమైన ఆధారాలు సిట్ సేకరించినట్టుగా మనకు తెలుస్తోంది. ఇవాళ ప్రముఖ హీరో రవితేజ మాస్ మహారాజుగా అతనికి సినిమా ఇండస్ట్రీలో పేరుంది. రవితేజ పూరి జగన్నాథ్ సినిమాల ద్వారానే స్టార్డమ్ సంపాదించుకున్నాడు. సో ఇదే డ్రగ్స్ వ్యవహారంలో పూరి జగన్నాథ్తో పాటుగా రవితేజ కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడే సిట్ కార్యాలయానికి రవితేజ చేరుకున్నారు. సిట్ కార్యాలయం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి కమల్ అక్కడ రెడీగా ఉన్నారు. కమల్, కొద్దిసేపటి క్రితమే సిట్ కార్యాలయానికి విచారణకు రవితేజ హాజరయ్యారు. రవితేజతో పాటు మరో ఇద్దరు పైనకి వెళ్లడం జరిగింది. ఆయన వ్యక్తిగతమైనటువంటి మేనేజర్ కూడా రవితేజతో పాటు వెళ్లారు. ప్రధానంగా కెల్విన్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా గతంలో అరెస్ట్ అయినటువంటి నిందితుల కాల్ డాటా ఆధారంగానే రవితేజను సిట్ అధికారులు విచారించబోతున్నారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి గతంలో రవితేజ సోదరుడు భరత్ గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆయనకు సంబంధించినటువంటి సెల్ ఫోన్లో కూడా కెల్విన్కు సంబంధించినటువంటి నెంబర్లు ఉండడం, మరోవైపు రవితేజ చెప్తున్న దాని ప్రకారం నా సెల్ ఫోన్ను చాలా రోజులు నా సోదరుడు వాడాడు అని చెప్పి కూడా చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో తనకెటువంటి సంబంధం రాబోతుంది? రవితేజకు ఇప్పటి వరకు ఎక్కడా కూడా వివాదాల్లో లేనటువంటి రవితేజ ఒక్కసారిగా ఈరోజు డ్రగ్స్ కేసు విచారణకు హాజరయ్యాడు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఆయన విచారణ కొనసాగబోతుంది. పూరి జగన్నాథ్తో ఉన్నటువంటి సంబంధాలు, అదేవిధంగా ఎవరెవరు సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడుతున్నారు, ఎంతకాలంగా వాడుతున్నారు, డ్రగ్స్కు సంబంధించి రవితేజకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, కెల్విన్తో దిగినటువంటి ఫోటోల ఉద్దేశం, కెల్విన్ కాల్ డాటాలో ఏ ఏ అంశాలు ఉన్నాయి, వీరిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏంటి అన్నది కూడా పూర్తి స్థాయిలో సిట్ అధికారులు రవితేజ నుంచి సమాచారం సేకరించనున్నారు. ఈ సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగబోతుంది. రవితేజ కొద్దిసేపటి క్రితమే సిట్ కార్యాలయం 5వ అంతస్తులో ఉన్నటువంటి విచారణ గదికి చేరుకున్నారు. సిట్ అధికారులు కూడా ఇప్పటికే రవితేజకు సంధించాల్సినటువంటి ప్రశ్నలన్నింటిని కూడా సిద్ధం చేసుకున్నారు. మహిళా అధికారులతో పాటు కొంతమంది సిట్ అధికారుల బృందం కూడా ఇప్పటికే రవితేజ ఉన్నటువంటి గదిలో గత 10 నిమిషాలుగా ఉండడం జరిగింది. 10:04 సమయంలో రవితేజ సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన విచారణ సాయంత్రం వరకు సాగుతుంది. ఎటువంటి విచారణలో ఏ ఏ అంశాలు వెల్లడి కానున్నాయి, రవితేజ నుంచి ఏదైనా కొత్త సమాచారం సేకరించబోతున్నారా, గతంలో నటుడు సుబ్బరాజును విచారించిన సందర్భంలో కూడా కొన్ని కొత్త అంశాలు వెలుగు చూశాయని చెప్పి ఎక్సైజ్ అధికారులు చెప్పిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా రవితేజ పేరు డ్రగ్స్ కేసులో కానీ ఎక్కడా కూడా రాకపోవడం, ఒక్కసారిగా సిట్ అధికారులు నోటీసులు జారీ చేసినప్పటి నుంచి కూడా రవితేజ పేరు తెరపైకి వచ్చింది. అంటే ఈ రోజు రవితేజను ఏ రకంగా విచారించబోతున్నారు, ఎటువంటి ప్రశ్నలు సంధించబోతున్నారు, ఏ ఏ అంశాలు ఇప్పటికే సిట్ అధికారులు రవితేజకు సంబంధించి ఏ ఏ అంశాలు సేకరించారు, వారి వద్ద ఉన్నటువంటి సాక్ష్యాలు ఏంటి, వీటన్నిటికీ సంబంధించి కూడా సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం ఉంది. కానీ కమల్, రవితేజ విషయంలో గతంలో విచారణకు ఎవరైతే హాజరయ్యారో సినిమా సెలబ్రిటీలు వారి విధంగా వారి విషయంలో వచ్చినట్టుగా కెల్విన్తో సెల్ఫీల సంబంధించిన సమాచారం కానీ, లేకపోతే కెల్విన్ లేదా జిషాన్తో వాట్సాప్ సమాచారం కానీ, ఇటువంటి ఎవిడెన్సెస్ ఏమన్నా ఉండే అవకాశం ఉందా? ముఖ్యంగా జిషన్ అల్లి ఏదైతే అరెస్ట్ తర్వాత ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగానే రవితేజను ఇవాళ విచారణకు పిలిచారా?
ఖచ్చితంగా జిషన్ మొబైల్ తో పాటు కెల్విన్ కు సంబంధించినటువంటి మొబైల్ లోను, అదే విధంగా ఎవరైతే డ్రగ్స్ కేస్ కు సంబంధించి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారో నిందితులు కస్టడీలో శిక్షాధికారుల ముందు కొన్ని అంశాలు వెల్లడించడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి వారంతా కూడా తమ నేరాంగీకార పత్రంలో అందరి పేర్లు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరెవరితో ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, వారికి సంబంధించి డ్రగ్స్ ఏ విధంగా సరఫరా అవుతుంది, ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తుంది, ఎవరెవరికి అందజేస్తారు, ఏ సందర్భంలో వారు ఏ విధంగా తీసుకుంటారు, వారు నేరుగా డ్రగ్స్ లో ఉంటారా లేదంటే వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత సహాయకుని పంపిస్తుంటారా, వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలు కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినటువంటి నిందితులంతా కూడా తమ నేరాంగీకార పత్రంలో అంగీకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరైతే నిందితులు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఆ సాక్ష్యాలన్నీ కూడా సేకరించినటువంటి శిక్షాధికారులు ఒక్కొక్కరిగా నోటీసులు జారీ చేశారు, ఒక్కొక్కరిగా విచారణకు హాజరవుతున్నారు. విచారణలో వారికి వ్యతిరేకంగా సేకరించినటువంటి సాక్ష్యాలు, డ్రగ్స్ కేసుతో వారికి ఉన్నటువంటి సంబంధాలన్నింటినీ కూడా ఆరాధించి వీరి వద్ద ఉన్నటువంటి వాటన్నిటిని కూడా అనుమానాలు నివృత్తి చేసుకుంటున్నారు. ఈ రోజు కూడా నిన్న ఉమేష్ ఖాన్ బ్లడ్ శాంపుల్స్ ఇవ్వడానికి, రక్త నమూనాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా శిక్షాధికారులు మాత్రమే శాంపుల్స్ తీసుకోలేదు. కానీ ఈ రోజు రక్త నమూనాలకు సంబంధించి రవితేజను శిక్షాధికారులు అడుగుతారా, లేదా రక్త నమూనాలు అడుగుతారా, లేదంటే ఏ విధంగా ఉండబోతుంది అంటే రవితేజ రోలు ఎక్కడ దాకా ఉండబోతుంది, ఎంత మేరకు డ్రగ్స్ కేసులో రవితేజ రోల్ ఉంటుంది అన్నది కూడా చూడాల్సింది. ఇంతకీ రవితేజ నేరుగా డ్రగ్స్ వాడుతున్నాడా, లేదంటే డ్రగ్స్ అతనికి తెలిసి కూడా సమాచారాన్ని దాచిపెట్టాడా, ఏంటి అసలు రవితేజ రోల్ ఏంటి అన్నది కూడా ఈ సాయంత్రానికి స్పష్టంగా అవుతుంది. సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగబోతుంది. రవితేజ విచారణకు సహకరిస్తాడా, లేదా ఒకవేళ రవితేజ విచారణకు సహకరించకపోతే ఆయనకు మళ్ళీ విచారణకు పిలిచే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ అగ్రనటుడు మొట్టమొదటిసారిగా క్విట్ కార్యాలయంలో విచారణకు హాజరడం, డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో కొంత సంచలనం రేకెత్తుతుంది. ఈ రోజంతా కూడా రవితేజ విచారణలో ఏం చెప్పబోతున్నాడు, శిక్షాధికారుల వద్ద ఇప్పటికే ఉన్నటువంటి సమాచారం ఏంటి, కెల్విన్ వాంగ్మూలంలో రవితేజకు సంబంధించి ఏ అంశాలు చెప్పాడు, ఇవన్నీ కూడా ఈ రోజు విచారణలో సాయంత్రానికి కానీ స్పష్టం కాబోతుంది. కమల్, ఈ మొత్తం వ్యవహారంలో రవితేజ కానీ తనకు సంబంధించిన ఎవరైనా కానీ దీని మీద అఫీషియల్ గా ఇప్పటివరకు మీడియా పరంగా రెస్పాన్స్ ఏమి ఇవ్వలేదు. మనం గమనించినట్టయితే ఒక విషయాన్ని, గతంలో విచారణకు హాజరైన కొంతమంది నటులు సుబ్బరాజు కానివ్వండి, నవదీప్ కానివ్వండి, అలాగే కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, వీళ్ళంతా కొంత ఆందోళనకరంగా సిట్ కార్యాలయానికి వచ్చి లోపలికి వెళ్లారు. సరే, చార్మీ కొంత నవ్వుతూ వచ్చి నవ్వుతూ వెళ్ళిన పరిస్థితి మనం చూసాం. ఉమేద్ ఖాన్ చాలా సీరియస్ గా వచ్చి వెళ్ళిపోయారు. బట్ రవితేజ మనం గమనిస్తే ఆయన చాలా ఒక హ్యాపీ ఎక్స్ప్రెషన్ తో, అంటే నేనేమి చేయలేదు, నాకేం ఇబ్బంది లేదు, నాకు ఎక్స్ప్రెషన్ తో ఆయన లోపలికి రావడం ఎట్లా అర్థం చేసుకోవాలి? అలాగే తన సోదరుడు మాత్రమే తన మొబైల్ ని వాడాడు, తనకి ఎటువంటి సంబంధం లేదని చెప్పడానికి గల కారణాలు కూడా ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఖచ్చితంగా మీరు అడిగినట్లుగా విచారణకు హాజరైన సందర్భంలో ఒక్కొక్కరు ఒక్కొక్క హావభావాలతో లోపలికి వెళ్ళారు. అంటే కొంతమంది ఆందోళనగా వెళ్ళారు, కొంతమంది నవ్వుతూ వెళ్ళారు. బయటికి విచారణ ముగిసిన తర్వాత వస్తున్న సమయంలో కూడా అటు చార్మీ గానీ ఉమేద్ ఖాన్ గానీ చార్మీ నవ్వుతూ అభివాదం చేస్తూ వెళ్ళింది. అంటే ఏ విధంగా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్స్ ను గమనిస్తుంటే ప్రెస్ కార్యాలయంలో విచారణ ఏ విధంగా సాగింది, వారికి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడిగారు అన్నది కూడా చేయాల్సింది. మరోవైపు ఈరోజు రవితేజ ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా రవితేజ పేరు ఆరోపణలో లేదు, ఎక్కడ కూడా డ్రగ్స్ కేసుకు సంబంధించి కానీ ఏ వివాదంలోనూ రవితేజ పేరు వినిపించలేదు. ఈ మొట్టమొదటిసారిగా డ్రగ్స్ కేసు విచారణ ప్రారంభమైనప్పటి నుంచి ఎవరికైతే నోటీసులు అందించారో ఆ నోటీసులో రవితేజ పేరు ఉన్నప్పటి నుంచి కూడా చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు ఆ టాపిక్ లోకి రానటువంటి వ్యక్తి ఒక్కసారిగా తెరపైకి రావడంతో అటు సినిమా ఇండస్ట్రీతో పాటు ఇటు బయట పోలీసు వర్గాల్లోనూ ఇటు ఎక్సైజ్ అధికారుల్లోనూ కొంత చర్చ మొదలైంది. అంటే ఏం జరగబోతుంది, ఇటు ఈ రోజు రవితేజ ఇందాక మీరు అడిగినట్లుగా ఉల్లాసంగా నవ్వుతూ లోపలికి వెళ్ళడం జరిగింది. అతనితో పాటు అతని మేనేజరు మరో ఇద్దరు వ్యక్తులు కూడా లోపలికి వెళ్ళారు. రవితేజ విచారణకు సంబంధించి శిక్షాధికారులు ఏ అంశాన్ని సేకరించబోతున్నారు, ఇందాక మీరు చెప్పినట్టుగా తన సెల్ ఫోన్ ను చాలా కాలంగా భరత్ వాడాడు కాబట్టి కెల్విన్ తో సంబంధాలు ఉంటే తన సోదరుడికి ఏదైనా ఉండొచ్చు, కానీ తనకి ఎటువంటి సంబంధాలు లేవు అని రవితేజ మొదటి నుంచి చెబుతూ వస్తున్న నేపథ్యంలో ఈ రోజు రవితేజకు కెల్విన్ తో పాటు ఎవరైతే ఇంకో ఇతర నిందితులు ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా రవితేజకు వ్యతిరేకంగా ఆధారాలు సేకరించారా, ఆ ఆధారాలు ఎంత మేరకు రవితేజను ఇబ్బందులు పెట్టబోతున్నాయి అన్నది కూడా తేలాల్సింది. మొత్తానికి రవితేజ డ్రగ్స్ వాడుతున్నాడా, లేదంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి డ్రగ్స్ ఎవరెవరు వాడుతున్నారు, డ్రగ్స్ సమాచారం ఏంటి అన్నది కూడా పూర్తి స్థాయిలో
సిట్ అధికారులు ఈ రోజు రవితేజ నుంచి సమాచారం సేకరించబోతున్నారు. ఈ రోజు అంతా కూడా విచారణ, ఈ రోజు సాయంత్రం వరకు కూడా విచారణ సాగబోతుంది. ఐదవ అంతస్తులో ఉన్నటువంటి విచారణ గదికి రవితేజ వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటు ఇద్దరు వ్యక్తిగత సహాయకులు కూడా వెళ్ళారు. వారిని సిట్ అధికారులు విచారణ గదిలోకి మాత్రం అనుమతించలేదు. వారిని పైన ఐదవ అంతస్తులో ఉంచుతారా లేదంటే కిందికి పంపిస్తారన్నది కూడా చూడాల్సింది. ముమేత్ ఖాను, సార్మి, సుబ్బరాజు, పూరి జగన్నాథ్ ఇటువంటి ప్రముఖులంతా కూడా విచారణకు హాజరై ఏ అంశాలు శిక్షాధికారుల ముందు వెల్లడించారన్న అంశాలన్నింటినీ కూడా తన న్యాయవాదుల బృందంతో ఈ రోజు ఉదయం నుంచి కూడా రవితేజ ఒక స్టార్ హోటల్లో రెండు దఫాలుగా చర్చలు జరిపి సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అంటే శిక్షాధికారుల విచారణకు తాను సహకరిస్తాడా లేదా అన్నది కూడా సాయంత్రానికి తేలబోతుంది. తెలిసి రైట్ కమల్, మళ్ళీ అప్డేట్స్ కోసం మీతో మాట్లాడతాం. మొత్తం మీద నవదీప్ విచారణకు వచ్చిన తర్వాత అలాగే జిషన్ అలీ చెప్పిన కొన్ని ఎవిడెన్సెస్ ద్వారా రవితేజకు దీంతో వ్యవహారంతో సంబంధం ఉందనేది సిట్ అధికారులు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అలాగే చాలా మామూలు స్థాయి నుంచి ఇవాళ ఒక పెద్ద ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరోగా ఎదిగారు రవితేజ. వివాదాలకు దూరంగా ఉంటారు, తన పనేదో తాను చూసుకుపోతారు, చాలా సింపుల్గా ఉండే వ్యక్తి, ఇట్లాంటి చాలా మంచి పేరు రవితేజకు ఉంది. కానీ హఠాత్తుగా ఈ డ్రగ్స్ వ్యవహారంలో సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడం, ఇవాళ విచారణకు ఆయన వంతు రావడం, విచారణకు రావడం కూడా మనం చూసాం. ఆయన చాలా హ్యాపీ మూడ్లో నవ్వుతూ ఉల్లాసంగా అయితే విచారణకు హాజరయ్యాడు. గతంలో విచారణకు వచ్చిన వాళ్ళు రకరకాల ఎక్స్ప్రెషన్లతో వెళ్లారు, కొంతమంది చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళిన పరిస్థితి. కానీ అందరి దగ్గర కూడా ఖచ్చితంగా కెల్విన్కి సంబంధించి ఎవిడెన్సెస్ చాలా స్పష్టంగా అధికారులు ఎస్టాబ్లిష్ చేయగలిగారు. మరో దారి లేదు, వాళ్ళు ఖచ్చితంగా దీంతో ఉన్న సంబంధాలను ఒప్పుకోవడమో లేకపోతే ఇంకా వేరెవరికి సంబంధాలు ఉన్నాయో లేదా డ్రగ్స్ వ్యవహారం ఎక్కడ జరుగుతుందో ఈ వివరాలని చెప్పారని మనకి తెలుస్తుంది.